Telugu Desam Party, Yellow Media, Amaravathi Kosam, Jakkadikaina Vellenduku, Siddhapadutunnaru. Raitula Perito Sagutunna Udyamam, Fake Udyamamani, Rashtramlo Telipoyindi. ID Cardulu Adikesariki, Raitula Perita Padayatra Chestunna Varata, Pararayyaru. Ippudu Dillilo Kuda, Dharna Chesi Vacharu. Chala Mandi, Railulo Velite, Kondaru Vimanamlo Vellaru. Vimanamlo Velli Dharna Chesi Vacchenta Dhanam, Raitula Daggara Untunda, Ippudu Dilli Vargalo, Ide Charcha Jarugutondi. Jantar Mantra Dhanapai, Hiteshi Visleshana, Ippudu Chuddam. Amaravathi Rajadhani Raitula Perito, Sumaru 1700 Mandi, Dili Loni, Jantar Mantravada Dharna Chesi, Marosari Aya Pramukha Rajakeeya Partila Netala Drushtini, Akarshincharu, Veerilo Paluvuru, Diliki Vimanallo Velladam, Induku Pedda Ettuna Kharchu Cheyadam Vanti Ghattalapai, Palu Rakala Vyangya Vyakhyanalu Vachayi. Ee Episode Lo Atyanta Asaktikaramaina Amsham Entante, Eenadu Patrikalo Vachina Oka Vartha Prakaram, Rajadhaniki Kavalsindi Rajakeeya Parishkarame Ani అక్కడకు హాజరైన నేతలు అన్నారన్న సంగతిని చెప్పాలి ఎందుకంటే ఇంతకాలం హైకోర్టును ఆశ్రయించడం ద్వారా వారు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగారు హైకోర్టు వారు ఆశ్చర్యకరమైన రీతిలో తీర్పు ఇచ్చారన్న అభిప్రాయం అప్పటిలో వచ్చింది అప్పటికే వికేంద్రీకరణ చట్టాన్ని ఉపసంహరించుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపినా అయినా లేని చట్టంపై కోర్టు వారు తీర్పు ఇవ్వడం చట్టం చేసే అధికారం లేదని అందులో పేర్కొనడం దానిపై శాసనసభ తప్పుబట్టడం కొన్ని నెలల వ్యవధి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా ఐదు అంశాలపై స్టే లభించడం వంటి పరిణామాలను గమనించాల్సి ఉంటుంది ఇంతకాలం కోర్టులను అడ్డం పెట్టుకుని కథ నడిపించిన అమరావతి రైతులనండి ఆ ముసుగులో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులనండి ఇప్పుడు రూట్ మార్చారా అన్న అనుమానం వస్తుంది అందుకే ఈనాడులో ఆ హెడ్డింగ్కు ప్రాధాన్యం ఇచ్చినట్టు అనిపిస్తుంది రాజకీయ పరిష్కారం అని ఎవరన్నారో తెలియదు గానీ ఓ రకంగా అది సరైన విధానం కావచ్చు రాజకీయంగా ఆయా పార్టీలు కొన్ని విధాన నిర్ణయాలు తీసుకుంటాయి వాటితో మనం ఏకీభవించవచ్చు కొన్నిటిని వ్యతిరేకించనువచ్చు కానీ అంతిమంగా ప్రజల వద్దకు వెళ్ళి ఎవరి వాదనలు వారు వినిపిస్తారు తదుపరి ఎన్నికల్లో ప్రజాభిప్రాయం వ్యక్తమవుతుంది అది ఒక రాజకీయ పరిష్కారం అయితే మరికొన్ని ఇతర మార్గాలు కూడా ఉండవచ్చు ఈ ఆందోళనకారులకు తెలుగుదేశం మరికొన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి ఇందులో కూడా మరో సంగతి ఏంటంటే బీజేపీ సిపిఐ సిపిఎం వంటి పార్టీలు కర్నూలులో హైకోర్టు ఉంచాలని కోరాయి కానీ మొత్తం అన్ని వ్యవస్థలు ఒకే చోట పెట్టాలన్న తెలుగుదేశంతో జనసేనతో పాటు సిపిఐ వంటి పక్షాలు జత కలిశాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వంటి వారు కానీ ఆయా సందర్భాల్లో అమరావతి రాజధానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారి 50,000 ఎకరాల భూ సమీకరణను తప్పుబట్టిన వారి బీజేపీ అయితే రాయలసీమ డిక్లరేషన్ పేరుతో హైకోర్టు సచివాలయం సీఎం క్యాంప్ ఆఫీస్ మరికొన్ని ఆఫీసుల ఏర్పాటుకు డిమాండ్ చేసింది మధ్యలో కొంత స్వరం మార్చింది కానీ ఢిల్లీలో జరిగిన ధర్నాలో మాత్రం బీజేపీ పాల్గొనకపోవడం ఆసక్తికరంగానే ఉంది ఎందుకంటే ఈ ఆందోళనకారులు తిరుపతి వంటి చోట్ల సభలు పెట్టినప్పుడు ఆనాటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ సిపిఐ నేతలతో కలిసి చేతులెత్తి ఒకే వేదికపై పాలు పంచుకున్నారు కాగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కోర్టులకు అఫిడవిట్ సమర్పించింది ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరిన ఈ కేసులో మళ్ళీ ఎలాంటి అఫిడవిట్ వేస్తుందో చూడాలి మరోవైపు అధికార వైసీపీ నేతలు విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేసి తీరతామని చెప్తున్నారు అమరావతిలో కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం లక్షల కోట్లు వ్యయం చేసే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు నిజంగానే అమరావతిని కొందరి రాజధానిగా మార్చేసిన తెలుగుదేశం పార్టీ దీనికి బాధ్యత వహించాలి ముందస్తుగా ఉన్న సమాచారంతో ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడడం పేద రైతుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేయడం అసైన్డ్ భూములను కూడా టీడీపీ పెద్దలు కైవసం చేసుకోవడం వంటి పలు కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి అయితే న్యాయ వ్యవస్థపై తమకున్న పట్టుతో ఆ కేసులు ముందుకెళ్లకుండా చేసుకోగలిగారన్న ప్రచారం ఉంది అయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమది వికేంద్రీకరణ విధానమని మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని పలుమార్లు చెబుతూ వచ్చారు దాంతో వీరు పాదయాత్రలు చేయడం అది కూడా కూలీకి తీసుకొచ్చిన రైతుల పేరుతో నడిపించటం కోర్టు మార్గదర్శకాలను పట్టించుకోకపోవడం పోలీసులు అడ్డుకోవడంతో పాదయాత్రలో 70 మంది రైతులు కూడా లేరన్న విషయం బయటపడడం ఆ తర్వాత ఇంతవరకు మళ్లీ పాదయాత్ర ఆరంభించకపోవడం చేశారు తాజాగా ఢిల్లీ ధర్నా అంటూ కొత్త అంకానికి శ్రీకారం చుట్టి ఆయా నేతలను పిలిచి మాట్లాడించారు వారిలో చాలామందికి అసలు సమస్య అర్థమై ఉండకపోవచ్చు కేవలం రాజధాని మారుస్తున్నారన్న అభిప్రాయమే ఉండవచ్చు అసలు అక్కడికి వచ్చిన వారిలో రైతులు ఎందరూ అన్నది చర్చనీయాంశంగానే ఉంటుంది
ఎందుకంటే అత్యధికులు ఒక ఎకరం పేద రైతులని చెబుతున్న సందర్భంలో వారిలో ఎంతమంది వేల రూపాయలు ఖర్చు చేసి ఢిల్లీ వరకు వెళ్ళగలరు అంటే దీని అర్థం ఎవరో కొంతమంది స్పాన్సర్ చేస్తున్నారన్న మాటే కదా. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగనున్నాయి, అందులో తేల్చుకుంటామని వీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే, వారు చెబుతున్నట్లుగా ఇంత ముఖ్యమైన ధర్నాకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ హాజరు కాకపోవడం, వారికి బదులుగా ఎంపీలు ముగ్గురిని పంపించారు. మూడు రాజధానులకు వ్యతిరేకమన్న భావన ప్రబలడం వల్ల ఉత్తరాంధ్ర రాయలసీమల్లో రాజకీయంగా నష్టం జరుగుతోందని వారు భయపడ్డారో ఏమో తెలియదు. గత స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు స్వయంగా గుంటూరు విజయవాడకు వెళ్ళి అక్కడి ప్రజలను మీకు సిగ్గుందా అంటూ రెచ్చగొట్టినా టీడీపీ గెలవలేకపోయింది. తద్వారా రాజకీయ అభిప్రాయం ఏమిటో ఒక్కసారి వెల్లడైంది. ఇక అంతిమంగా 2024 శాసనసభ ఎన్నికల్లో దీనిపై రాజకీయ నిర్ణయం వస్తుంది. ఎవరి విధానాన్ని ప్రజలు ఆమోదిస్తారో వెల్లడవుతుంది. అయితే ఈలోగానే విశాఖకు కార్యనిర్వాహక రాజధాని వెడితే రాజకీయంగా తమకు మనుగడ ఉండదన్న భయంతో తెలుగుదేశం పార్టీ ఈ అంకం నడిపించుండవచ్చు.